రేయ్, నిన్ను జైల్లో నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? చంపేయడానికి. అంత కోపంగా ఏం చెప్తున్నావు? నువ్వెంత అరిచినా నిన్నెవ్వరూ కాపాడలేర్రా. అది నీ దేవరాజ్ అయ్యైనా వాడి బాబైనా ఎవ్వరూ కాపాడలేరు. నేను దేవరాజ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నాను కాబట్టి ఆఖరి నిమిషంలో అలర్ట్ అయి వెళ్ళిపోయాను. లేదంటే దేవరాజ్ మన వాళ్ళందరినీ సవాలుగా మార్చేసుండేవాడు. ఆ సవాలని సింహాసనంగా చేసుకుని వాటిపై కూర్చొని అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న గన్ను? ఇది సేమ్ నా వెపన్ లాంటి డూప్లికేట్. ఏంటి, డూప్లికేటా? Yeah.
ఫోన్ కనిపించడం లేదమ్మా. అర్థమైందా? అట్టగే అయ్యా, మీరు చెప్పండి చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరో వచ్చినట్టున్నారు. ట్రంక్ పెట్టి అలాగే ఉంది. అంటే గదిలోకి ఎవరూ రాలేదన్నమాట. మరి నాకేటి? గదిలోకి ఎవరో వచ్చినట్టు, నా వెనకే నక్కినట్టు, గది బయట నక్కి నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది. గుట్టుగా దాసిన ఆయుధాలు అలాంటి ఆలోచనలు తెప్పిస్తున్నాయన్నమాట. అమ్మగారు, సుభద్రమ్మగారు, సుభద్రమ్మగారు, అమ్మగారు. వస్తున్నాను రా. అమ్మగారు, ఏంటండి బాబు పలకరా? కొంపదీసి ఇంట్లో లేరా ఏంటి? రే బాబు, నీకు ఇనపడక కీచురాయిలా ఒకటే రొద్దట్టేస్తున్నావురా. వస్తున్నాను రా. రమణ. అమ్మగారు, 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 సుభద్రమ్మగారు, సుభద్రమ్మగారు, సుభద్రమ్మగారికి ఈ మధ్య బొత్తిగా శివుడు వచ్చినట్టుంది. సుభద్రమ్మగారు, సుభద్రమ్మగారు. రే రమణ. సుభద్రమ్మ గారు. రమణ. సుభద్రమ్మ గారు. అమ్మగారు మీరా? నీ అమ్మ కడుపు మాడ, ఏమొచ్చిందిరా నీకు? పోయే కాలం అంత గట్టిగా అరిసావు. ఏటమ్మగారు, మీరు ఇక్కడ ఉన్నారా? రే, మరి పలకరేటి? రే రే, అరవద్దని చెప్పానా? అరవద్దని చెప్పానా? ఏటండి కొడతారు? ఏదో మీకు రహస్యం చెప్తాను వస్తే నన్నే కొడుతున్నారు. నేను చెప్పనండి, పోండి. ఏటి రహస్యమా? ఒరే ఒరే ఒరే, చెప్పరా, నీకు పుణ్యం ఉంటది, చెప్పరా. ఏటి ఆ రహస్యం? ఏదో చెప్పరా అంటున్నా. ఏటో ఏటో చెప్తున్నారు. బా రహస్యం రా, రహస్యం చెప్పమంటున్నా. అది అలా రండి దారికి, లేదంటే నన్నే కొడతారా? ఇప్పుడు చెప్పండి, ఆ రహస్యం చెప్పమంటారా వద్దా? నీ మొహం మండ, రహస్యం ఏటి అని అరిసి మరీ చెప్పాల్సి వస్తుందిరా. అదేదో చెప్పరా, నీకు పుణ్యం ఉంటది, అరవలేక సత్తున్నానురా. ఏనవాళ్ళా సిసి, కర్మ కర్మ కర్మ. నిన్ను రహస్యం చెప్పమన్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా. అమ్మగారు, ఎందుకు మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారా? నన్ను కొట్టనంత మాత్రాన మిమ్మల్ని మీరే కొట్టుకుని బాధపడడం నాకు నచ్చలేదు. కావాలంటే మీకు ఆ రహస్యం చెప్తానులేండి. అమ్మయ్యా, చెప్పేతావా? అయితే చెప్పేరా, చెప్పి. ఏటో నేను చెప్తానంటే మీరు అడ్డం చెప్తారు, నేను చెప్పడం అంటే బతిమాలుతారు. మీరెక్కడ మనుషులండి? రే, నీకు పుణ్యం ఉంటుందిరా,
ఎవరైనా రహస్యం చెప్తాను అని చెప్పకపోతే నాకు అస్సలు నిద్రట్టదురా. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. ఏంటి నేను రహస్యం చెప్తాను వస్తే నన్ను చెప్తూ కొడతానంటారా? సిసి మీరేదో మంచోళ్ళు గొప్పోళ్ళు అనుకున్నారు కానీ ఇలాంటి అనుకోలేదు. నేను సత్యంగా చెప్పను. అదేంటో నాకు చెప్పేసి ఎల్లరా. అయ్యో ఈ రాత్రికి నేను ఎలా నిద్రపోవాలో ఎటు. అమ్మా అమ్మా నాకొకటి చెప్పు. అమ్మో కర్రీసేపు వెళ్ళింది ఎర్రసేపు వచ్చింది. ఏంటమ్మా ఏమైంది అలా ఉన్నావేంటి? నా సంగతి ఎందుకు గాని నీ సోదేటో చెప్పు. నువ్విప్పుడు జడ్జి అన్నమాట. జడ్జి అంటే జడ్జిమెంట్ చెప్పాలన్నమాట. ఒసే ఇప్పుడు నాకు ఓపిక లేదే వదిలేయే. అది కాదమ్మా అక్షరకి అస్సలు తెలియదట లేవు. పాపం తనకేమీ తెలీదు. ఇప్పుడు నీకింత గొప్ప ఇసవి ఎలా తెలిసిందమ్మా? ఎలా ఏంటమ్మా? ఆడపిల్లన్నాక కనీసం చీర కట్టుకోవడమైనా తెలుసుండాలి కదా. కాని పాపం అక్షరకి అది కూడా రాదంట. ఆహా అలాగా. నీకింకొక విషయం తెలుసా? ఏటి? అది ఎంత అమాయకురాలంటే ఎవరికైనా చీర కట్టుకోవడం రాకపోతే ఎవరి దగ్గర నేర్చుకుంటారు? అమ్మ దగ్గరో అత్త దగ్గరో నేర్చుకుంటారు కదా. కానీ అక్షర ఎవరి దగ్గర నేర్చుకుంటుందో తెలుసా? ఎవరి దగ్గరే? బావ దగ్గరమ్మా. అనుకున్నానమ్మా అది ఆడ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర నేర్చుకుంటది? చూడు నాకు చీర కట్టుకోవడం వచ్చు తనకి రాదు. నేను నీ దగ్గర నేర్చుకున్నాను. అక్షర బావ దగ్గర నేర్చుకుంటుంది. మరిప్పుడు చెప్పు నేను తెలివైందన్నా అక్షర తెలివైందా? అమ్మో ఇది మామూలు తింగర్ది కాదు బాబోయ్, తల తిక్కు తింగర్ది. ఎవరినమ్మా అంటున్నావు? నన్నే అనుకుంటున్నాను. నన్ను నేనే తిట్టుకుంటున్నానే. సరే తిట్టుకుంటే తిట్టుకున్నావు కాని కొంచెం అక్షరకి తెలివితేటలు నేర్పించమ్మా. నా కర్మ కర్మ. ఓ పక్క ఆడు ఇంకో పక్క ఇది. నా బుర్రని కర్ర పెండలల్లా తినేస్తున్నారు. అమ్మో మా అమ్మకి దిక్క మొదలైపోయింది. నేను ఇంకిక్కడ ఉండకూడదు. ఇంతకీ ఆ రహస్యం ఏమై ఉంటది? దేవరాజ్, ఒక్క ప్లాన్తో మొత్తం నా వాళ్ళందరినీ ఫినిష్ చేసేద్దాం అనుకున్నావు కానీ నీ వల్ల కాలేదు, నా వల్ల అవుతుంది. నీ దగ్గర ఫెయిల్ అయినదే నా దగ్గర సక్సెస్ అవుతుంది. నువ్వు చాలా తెలివిగా రామ్ గన్ సంపాదించావు. ఇప్పుడు దీనితోనే నేను నీకు చెక్ పెట్టబోతున్నాను. నువ్వు జీవితంలో ఎన్నో చూసుంటావు కానీ నేను నిన్ను చూశాను. నీ వల్ల చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా చాలా నేర్చుకుంటున్నాను. కంగారు పడకు, నీకు ఎక్కువ టైం లేదు. మహా అయితే కొన్ని రోజులు అంతే. నువ్వు అరెస్ట్ అయ్యి పోలీసులు నీకు సంకెళ్ళు వేసి మరీ తీసుకెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఈ ఊరి జనం అందరూ వేడుకగా చూస్తుంటే, వాళ్ళందరి కళ్ళ ముందు నుంచే నిన్ను తీసుకెళ్తుంటే, ఆ జనం అంతా నీ గురించి కథలు కథలుగా చెప్పుకునేలా చేస్తాను. నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టించి తీరుతాను. ఇది మా నాన్న.
ఏంటిదా? నువ్వు పడబోతుంటే నేను పట్టుకుని సేవ్ చేశాను. అబచ్చా, కావాలని పట్టుకొని సేవ్ చేశాడంట. సేవ్ చేశాడు పెద్ద మొగోడు. మొగోడే మరి కాదా? కావాలంటే మన పెళ్ళవుతుంది, ఆ తర్వాత ఫస్ట్ నైట్. హలో హలో హలో, ఆగు, ఇక్కడే ఆగు. పెళ్ళంట ఫస్ట్ నైట్ అంట, నీకంత సీన్ లేదులే. ఏంటి నిన్ను? అక్షర ఆగు. సారీ బావ గారు, ఈరోజు మీకు అక్కకి శోభనం కదా, అందుకే ఆ డెకరేషన్కి పూలు తీసుకొచ్చి పొరపాటున నన్ను గుద్దేశాడు ఆర్య. తను వెంట పడుతుంటే నేను మిమ్మల్ని గుద్దేశాను. అయినా ఆ శోభనం రోజు డ్యూటీ ఏంటి బావగారు? మేం వెళ్ళి మీ రూమ్ అలంకరిస్తాం. బ్రదర్ కంగ్రాట్స్, హ్యాపీ ఫస్ట్ నైట్. రమణ, రమణ అయ్యా. రే, నీకు నీకెనపడుతోందా? అంటే నీ సెవులు బాగైపోయాయా? అయ్యా, మీరేదో అంటున్నారు, నాకేం వినపట్లేదు. కానీ ముందు నేను మంచి ఎస్ఎన్ చెప్తానయ్యా. ఇప్పుడే నాకు మాగన్గా కునుకొట్టిందయ్యా. ఆ కునుకులో ఒక కల్లో మీరు నన్ను రే రమణ అని పిలిచారయ్యా. ఆశ్చర్యంగా ఆ మాట నాకు వినిపించిందయ్యా. వెంటనే నేను పలికానయ్యా. చూసారా అయ్యా, ఎంత మంచి కళ వచ్చిందో. పగటి కళ, పగటి కళకే పలికావా? నేనింకా నిజంగానే నీకు సెవులు వచ్చేసేయేమో అనుకున్నానురా. బాగుందిరా, నేను ఆశపడ్డం, నువ్వు కలగనడం. అయ్యా, ఏటి ఏదో చెప్తున్నారు. సరే గాని వర్షం వచ్చేలా ఉంది, లోపలికి వెళ్ళి గొడుగు కట్టుకురా. గొడుగు అటగనయ్యా, తీసుకొస్తాను. వీడికి త్వరగానే అర్థమైంది ఏంటి. మావయ్యా, మావయ్యా. ఏటమ్మా? బయటికి వెళ్తున్నారా? అవునమ్మా. ఏ, ఏటన్నా కావాలా? అబ్బే, నాకేం అక్కర్లేదు మావయ్యా. ఎక్కడికి వెళ్తున్నారు? మార్కెట్ వరకు వెళ్తున్నానమ్మా. మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ కా మావయ్యా? మన మార్కెట్ అమ్మా. మన మార్కెట్ కా, ఓకే. అక్కడ ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? కమిటీ వాళ్ళందరినీ కలిసి మాట్లాడాల్సి ఉందమ్మా, అందుకెళ్తున్నాను. దానికోసం వెళ్తున్నాను. ఓ అలాగా. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు మావయ్యా? అమ్మా సిరి, అసలు నీకేం కావాలమ్మా? నాకేం అక్కర్లేదు మావయ్యా.
మరి ఈ ప్రశ్నలను ఎందుకు అడుగుతున్నావు? మరి మరి అమ్మ నిన్ను అత్తయ్యని గ్రిప్పులో పెట్టుకోమంది. మీ మంచి చెడ్డలు యోగక్షేమాలు నన్నే చూసుకోమంది. మీరెక్కడికి వెళ్ళినా అన్ని వివరాలు తెలుసుకోమంది. అందుకే వివరాలన్నీ అడుగుతున్నాను మావయ్య. అమ్మా, మీ అమ్మ వివరాలు అడగమంది అంటే అక్కడున్నోళ్ళందరి పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ అడ్రస్లు అని కాదమ్మా. వెళ్ళేది మంచి చోటికేనా, అక్కడ ఏదైనా ప్రమాదం ఉందా అని తెలుసుకోమని. ఓహో, అలాగా. అయితే మార్కెట్లో ఏమైనా ప్రమాదం ఉందా మావయ్య? పైన లహరి, అల్లుడు బాబు, కింద బాంబు.